సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని, అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ కాన్ఫరెన్స్ ఎంపీ ఇన్ఛార్జిని కలిపేశారు. ఈరోజు తెల్లవారుజామున ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సాగర్ రింగ్ దగ్గర ఈ హైవేకి సంబంధించి ఏది ఈ స్కైవేకి సంబంధించినటువంటి నిర్మాణంలో బ్రిడ్జ్ నిర్మాణంలో మరి ప్రమాదం జరిగి రాత్రి వేసినటువంటి బ్రిడ్జినే కనీసం 3-4 గంటలు గడవ ముందుకి కూలిపోవడం అనేది చాలా ఘోరం. కూలిపోయిన క్రమంలో అనేక మంది కార్మికులు మరి రోజు ఎక్కడికి దొక్కడే కార్మికులు అనేక మంది పనిచేస్తున్న క్రమంలో వాళ్ళ గాయాలయ్యి అనేక ఆసుపత్రి చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఏదైనా నాణ్యమైనటువంటి పని నాశనక పనులతో ఈ రకంగా పేదల కూలీల భక్తులతో చెలమాట వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ప్రారంభంలే నిర్మాణంలే ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఇది చాలా 100 సంవత్సరాల ఉండేటువంటి ఈ యొక్క స్కైవే హైవే బ్రిడ్జీలను కనీసం ఒక రోజుల తరబడి గంటల తరబడి కూడా నిర్మాణంలో లోపాలు చేసి నాసి రకం పనులు చేయడం వల్ల ఇది ఎంతవరకు ఈ ప్రభుత్వ వైఫల్యంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నో ప్రభుత్వం వెంటనే వాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈ యొక్క దెబ్బలు జరిగినటువంటి ఈ కార్మికులను భవన నిర్మాణ ఈ బ్రిడ్జ్ నిర్మాణ కార్మికులకు జరిగైనటువంటి వైద్యం అందించి వాళ్ళకు కొంత ఇబ్బంది ఎక్కడ చేశారు కూడా కనీసం ప్రతి కుటుంబానికి దెబ్బ తగిన వారికి 10 లక్షలు ఇచ్చి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి సిపిఐలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇప్పటి నుంచి అయినా కనీసం ఈ యొక్క జరిగేటువంటి నిర్మాణాన్ని నాశనకంగా చేయాలని, ఎందుకంటే వేలాది మంది ప్రజలు రోజు మన హైదరాబాద్ నగరానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ స్కైవేను నిర్మించడంలో మేము ఈ ప్రభుత్వాలకు వెల్కమ్ చెప్తా ఉన్నాం. అభివృద్ధిలో భాగం చాలా సంతోషం. కానీ ఈ నిర్మాణం పేరుతోటి సౌకర్యాల పేరుతోటి మరి ఈ రకమైనటువంటి నాసి రకం పనులు చేసి ప్రజలను వాళ్ళ ప్రాణాలతో ప్రజల ప్రాణాలతో తెలగటమాటేటువంటి ఇలాంటి ఉచ్చరణను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం వైఫల్యం ఇది. ఆ కాంట్రాక్టర్ ఎప్పుడే ఇమీడియట్లీ తీసి అతను బ్లాక్ లిస్ట్ పెట్టి అలా అతనికి ఎలాంటి పనులు ప్రభుత్వం నుంచి ఇవ్వకుండా చూడాలని, దీని ఇప్పటి నుంచి అయినా సక్రమ పద్ధతుల్లో ఈ నిర్మాణాన్ని పటిష్టమైన పద్ధతుల్లో నాణ్యతాపరంగా అన్ని రంగాలలో నిపుణుల చేత దీని యొక్క విచారణ జరిపించి తగినటువంటి ఈ నిర్మాణాన్ని భవిష్యత్తులో చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తారు. ట్వంటీ 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ